ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలించిన గత ప్రభుత్వం ఇలా చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనలకు కూడా ఎంత దూరంలో ఉండిపోయిందో మనకైతే తెలియదు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేవలం 4 రోజులు కూడా పూర్తి కాకముందే నీళ్ల సమస్యను పరిష్కరించుకోవడం కోసం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సిద్ధపడి వాళ్ళు చర్చించడానికి పూనుకున్నారు అని అంటే, ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే చరిత్రలో ఖచ్చితంగా నిలిచిపోతారు ఇద్దరు. ఒకవేళ ఫెయిల్ అయితే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మరోసారి భవిష్యత్తులో చర్చలకు వెళ్ళాలి అన్నా కూడా 1 కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఉంటాయి. తద్వారా 2 రాష్ట్రాల మధ్య సమస్యలు కూడా అలాగే పెట్టరేగిపోయి శాశ్వతంగా ఇద్దరూ కూడా 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఒక విధమైన డిస్టెన్స్ను మెయింటైన్ చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. అండ్ మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మరింత జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే, ఈ వర్గం మీడియాతోటి జాగ్రత్తగా ఉండాలి. వాళ్లకు 1% ఛాన్స్ వచ్చినా, సెంటీమీటర్ ఛాన్స్ వస్తే కిలోమీటర్ల మేర చొచ్చుకుపోతారు. ఎందుకు అనంటే, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కంటే కూడా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలే ఎక్కువ అని నమ్మే ఈ వర్గం మీడియా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం మీద కేవలం చంద్రబాబు నాయుడు గారిని తప్ప మరొక్కరిని ఊహించుకోలేని ఈ మీడియా, మీరు చేసే మంచిని 100% మంచి చేసే పరిస్థితులు ఉన్న 5% కూడా ప్రొజెక్ట్ చేసే అవకాశం లేదు బయటకు అని నిన్న కూడా చూసాం. ఎందుకనంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చిస్తున్నప్పుడు ఆ చర్చల పర్యవసానం ఏంటి, చర్చలు ఎలా జరిగితే బాగుంటాయి, ఎలా జరిగితే 2 రాష్ట్రాల ప్రజలకు కూడా మేలు జరుగుతుంది అని చర్చించాల్సిన మీడియా. గతంలో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, గతంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు పదే పదే అవే ప్రచురించుకుంటూ, పదే పదే అదే మాటలను ప్రసారం చేసుకుంటూ, గతం మర్చిపోయారా, ఈ వ్యాఖ్యలు మర్చిపోయారా, మర్చిపోయే ముందుకెళ్తున్నారా, ముందుకెళ్తే సక్సెస్ అవుతాయా అని చెప్పి ఒక విధమైన భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య ఈ చర్చలకు అసలు ఈ చర్చలు ఏం జరిగినా కూడా ఏం ఉపయోగం లేదు అనే ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూనే చిన్నగా ఒక మూల ఎక్కడో దగ్గర సక్సెస్ అయితే మేలే కదా అన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్కు మేలు చేయాలనే ఉద్దేశం మీకున్నా, మీకు మేలు జరిగే విధంగా వార్తలు ప్రచురించే ఉద్దేశం వీళ్లకు ఎంత మాత్రం ఉండదు. ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాలి అన్నా, ఇటువంటి వాళ్ళ నోర్లు ముయించాలి అన్నా, అట్ ద సేమ్ టైం మీరు చరిత్రలో ఒక ఉత్తమమైన నాయకుడిగా, ఉత్తమమైన ముఖ్యమంత్రిగా మిగిలిపోవాలి అన్నా మీరు చాలా జాగ్రత్తగా అడుగులేయండి. అడుగులేసే క్రమంలో నాలాంటి సామాన్యులకు ఉన్న ఆలోచనలు కూడా ఏంటి అని అంటే, ఈ 2 రాష్ట్రాల చర్చలు ముగిసిపోయిన తర్వాత మీరు ఒక అఖిలపక్ష సమావేశాన్ని కనుక ఏర్పాటు చేస్తే, అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల నాయకులతో పాటు ఇంతకుముందు ఈ జలవనరుల ప్రాజెక్టు, ఈ సాగు ప్రాజెక్టులలో ఎవరైతే చాలా కీలకంగా పనిచేసినటువంటి అధికారులు ఉన్నారో, చీఫ్ ఇంజనీర్లు ఉన్నారో, వాళ్ళను కనుక మీరు కనుక అఖిలపక్ష సమావేశానికి ఇన్వైట్ చేసి జెన్యున్గా వాళ్ళ అభిప్రాయాలు కనుక తీసుకుంటే ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలే జరగచ్చు. అట్ ద సేమ్ టైం ఒక నాయకుడిగా మీ మీద కూడా ఏవైనా వీళ్ళు కోడిగుడ్డు మీద ఈకలిపికే ప్రయత్నాలు చేసినా కూడా అఖిలపక్ష సమావేశాన్ని కనుక ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాలను కనుక తీసుకునే ప్రయత్నం చేస్తే ఈ విమర్శకులకు కూడా ఒక తక్కువ ఆస్కారం అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ దిశగా ఆలోచించండి. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు కనుక మీరు తీసుకోబోయే, మీరు చేపట్టబోయే ఈ చర్యలు కనుక సక్సెస్ అయితే, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అనేది పుట్టిందే నీళ్లు నిధులు నియామకాలు ప్రాతిపదికన, అంటే నీళ్లే ప్రధాన ఎజెండాగా ఉద్యమం పుట్టింది కాబట్టి ఆ నీళ్ల సమస్యను పరిష్కరిస్తే కనుక ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలకు, 2 రాష్ట్రాల మధ్య ఉన్న ఒక భావోద్వేగానికి మీరు ఖచ్చితంగా ముగింపు పలికిన వాళ్ళు అవుతారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రిగా. మరీ ముఖ్యంగా నేను తాజాగా మీకు రాసిన లేఖలో ఒక అండర్లైన్ చేసి కొటేషన్స్లో పెట్టినది ఏంటి అంటే, రాయలసీమ కరువు రకసికి శాశ్వతంగా ముగింపు పలకండి అని నేను హైలైట్ చేసిన ఒక పాయింట్కు కూడా నాలాంటి వాళ్ళతో పాటు
రాయలసీమ ప్రజలకు కూడా మీరు ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చూపించిన వాళ్ళే అవుతారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మీరు జరిపిన చర్చలు కనుక ఫలప్రదమైతే మొట్టమొదటిగా లాభం చేకూరేది కూడా కరువుతో కొన్ని దశాబ్దాలుగా అల్లాడిపోతున్న రాయలసీమ ప్రజలకే. కనుక మీరు ప్రతి చర్య జాగ్రత్తగానే వేయండి. వీలైనంత త్వరగా అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి ఈ 2 రోజులు మీరు చేసిన చర్చలేంటో, ఆ చర్చల పర్యవసనాలు ఎలా ఉండొచ్చో అఖిలపక్ష సమావేశంలో పెట్టి కనుక మీరు చర్చిస్తే ఖచ్చితంగా అది మీకు రాష్ట్రానికి మేలే జరుగుతుంది. దయచేసి గమనించండి. లేకపోతే ప్రతిదీ కూడా వీళ్ళు తప్పుదోవ పట్టించే అవకాశమే ఉంటుంది. ఉదాహరణగా నిన్ననే ఒక టీవీ ఛానల్లో ఒక సోకాల్డ్ మీద వినబడే ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఇద్దరు కూర్చొని మాట్లాడితే ఏం ప్రయోజనం, కోర్టులలో కేసులు పెండింగ్ ఉన్నాయి కదా, అవి విత్డ్రా చేసుకున్న తర్వాత వీళ్ళు చర్చించాలట. అలా ఎక్కడైనా ఉంటుందా? వీళ్ళు ఒక చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చి, 2 రాష్ట్రాలు కూడా ఒక అభిప్రాయానికి వచ్చి, 2 రాష్ట్రాల ప్రయోజనాలు కూడా అభిప్రాయాల ద్వారా నెరవేరుతాయని అనుకున్నప్పుడు కదా కోట్లలో కేసులు విత్డ్రా చేసుకుంటారు. కోట్లలో కేసులు విత్డ్రా చేసుకొని వీళ్ళు చర్చించి చర్చలు కనుక ఫెయిల్ అయితే మళ్ళీ కోట్లలో కేసులు వేసుకుంటారా? ఇలా ఉంటాయా? అంటే ఏదైనా కనుక ప్రజలను కన్ఫ్యూజన్లో పెట్టేసి, ఏదైనా కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్ అయ్యారు అని చూపించే ఏ అవకాశాన్ని కూడా వీళ్ళు వదులుకోరు అని చెప్పడానికి ఇటువంటివి కొన్ని వేల సాక్ష్యాలు ఉన్నాయి, వస్తాయి, వస్తూనే ఉంటాయి కూడా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్త. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.